నమస్కారం అండి. అందరికీ శుభోదయం, అందరికీ నవోదయం, అందరికీ జయోదయం, అందరికీ రసోదయం, అందరికీ మహోదయం, అందరికీ మధుదయం. ఈ జాతికి అభ్యుదయం, కోరుకుందాం ఈ ఉదయం. ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు 27/2/1912 విష్ణు వామన్ శిర్వాడకర్, ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత, పద్మవిభూషణ్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, మరాఠీ రచయిత. విష్ణు వామన్ శిర్వాడకర్ అంటే ఎవరికి తెలియదు, కానీ ఆయన పెన్ నేమ్తో రాస్తారు కుసుమాగ్రజ్ అని. ఆ కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్ అని కూడా తన సంపదంతా ఒక ట్రస్టుగా ఏర్పరచి కుసుమాగ్రజ్ ప్రతిష్టాన్ అని నాసిక్లో స్థాపించారు. 1912 ఫిబ్రవరి 27 ఆయన జన్మించారు. 87 సంవత్సరాలు జీవించి 13/1999 మరణించారు. ఈయన మంచి నటుడు కూడా. ఈయనను నట సామ్రాట్ అంటారు మరాఠీలో. మరాఠీ నాటకానికి, మరాఠీలో ఉన్న రంగమంచికి ఈయన ఎనలేని సేవ చేశారు. దాదాపు 20 మరాఠీ నాటికలు రాసి ప్రదర్శించారు. వా వా శిర్వాడకర్, విష్ణు వామన్ శిర్వాడకర్ నిజంగా కూడా వహవా శిర్వాడకర్ అనే విధంగా నాటకానికి ఎంతో సేవ చేసిన మరాఠీ రచయిత, నటుడు, దర్శకుడు. 87 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన వారు కుసుమాగ్రజ్. వారిని మనం గుర్తు చేసుకుంటున్నాం. కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు పద్మభూషణ్ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మంచి రచయిత. అలాగే ఇవాళ 27/2/1925 శ్యామ్ చరణ్ శుక్లా గారు పుట్టినరోజు. ఎవరి శ్యామ్ చరణ్ శుక్లా అంటే అవిభక్త మధ్యప్రదేశ్కు 3 సార్లు ముఖ్యమంత్రి చేసి మంచి బ్రహ్మాండమైన నాయకుడిగా వెలిగిన వారు ఎస్సి శుక్లా, శ్యామ్ చరణ్ శుక్లా. ఈయన 82 సంవత్సరాలు జీవించి 14/2/2007 శివైక్యం చెందారు. శ్యామ్ చరణ్ శుక్ల మంచి నాయకుడిగా పేరున్నవారు. అలాగే ఇవాళ్ళ భారతరత్న నానాజీ దేశ్ముఖ్ గారు పరమపదించిన రోజు. 11/10/1916 ఈయన జన్మించి మొట్టమొదటి నుంచి జనసంఘ్, హిందుత్వ ఈ భావాలతోనే జీవితాంతం గడిపి 27/2/2010 ఆయన పరమపదించారు. ఈయన అసలు పేరు చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్. చండికాదాస్ అమృతరావు దేశ్ముఖ్ అంటే ఎవరికి తెలియదు, కానీ నానాజీ దేశ్ముఖ్ అంటే అందరికీ తెలుసు. ఆ విధంగా నానాజీ దేశ్ముఖ్గా భారతదేశానికి హిందుత్వ భావనతో ఎంతో సేవ చేసిన వారు నానాజీ దేశ్ముఖ్ గారు. అలాగే ఇవాళ చంద్రశేఖర్ ఆజాద్ పరమపదించిన రోజు. 27/23/7/1906 జన్మించి చంద్రశేఖర్ ఆజాద్ 25 సంవత్సరాలే జీవించి, 25 సంవత్సరాలు ఇంగ్లీషు వాళ్లను ముప్పు తిప్పలు పెట్టి కోర్టులో నిలబెట్టబడి నీ పేరేమిటి అని అడిగితే నా పేరు ఆజాద్ అని చెప్పినటువంటి వాడు. స్వాతంత్ర్యం నా ఊరు అని అందరం ఊరికనే కవిత్వం రాస్తాం, కానీ ఆయన కోర్టులో నిలబడి చంద్రశేఖర్ ఆజాద్, ఆజాద్ అనేది నా పేరు అని చెప్పాడు. తర్వాత కోర్టు నుంచి బయటపడ్డాడు, పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఎన్నో విధాలుగా ఇంగ్లీషు వారిని పరమ తిప్పలు పెట్టారు, కానీ 27/2/1931 కాల్చివేయబడ్డాడు. ఇప్పటికి కూడా మనందరికీ ఆయన బొమ్మ కనిపిస్తుంటుంది మీసం మీద
చెయ్యేసుకొని మీసాన్ని మెలివేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్, నిజమైన దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్. వీటన్నిటితో పాటు ఇవాళ 27/2/1943 కన్నడ రాష్ట్రానికి, కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బిఎస్ యడియూరప్ప గారి పుట్టినరోజు. యడియూరప్ప కూడా ఇవాళ్ళతో 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. బిఎస్ యడియూరప్ప కర్ణాటక ప్రజలకు అటు ప్రతిపక్ష నాయకుడిగా, ఇటు ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందిస్తున్నారు. 27/2/1986 సందీప్ సింగ్ హాకీలో మంచి పేరు తెచ్చుకున్న 33 ఏళ్ల యువకుడు 33 అయిపోయి 34లోకి అడుగు పెడుతున్నాడు సందీప్ సింగ్. భారతదేశానికి జాతీయ క్రీడ హాకీ అని ఆ హాకీ కోసం ఎంతో కృషి చేశాడు. ఒకప్పుడు ధ్యాన్ చంద్ను చెప్పుకునేవారు, ఆ కోవలోకి చెందినవాడు సందీప్ సింగ్. మరి యడియూరప్ప గారు కర్ణాటకకు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు. ఇవాళ వారి జన్మదినోత్సవం. ఆయన మీద గౌరవంతో, మాయని మమకారముతో నాయకుడై మంచి పాలనను అందింపన్ బిఎస్ యడియూరప్పకు శ్రేయం మునసంగుభవుడు క్షేమంకరుడై. మాయని మమకారముతో నాయకుడై మంచి పాలనను అందింపన్ బిఎస్ యడియూరప్పకు శ్రేయమ్ములను సగుభవుడు క్షేమంకరుడై. మాయని మమకారముతో నాయకుడై మంచి పాలనను అందింపన్ బిఎస్ యడియూరప్పకు శ్రేయమ్ములను సగుభవుడు క్షేమంకరుడై. అవును.